శ్రోతలకు నమస్కారం. వరంగల్, నల్గొండ, ఖమ్మం, పట్టభద్రుల ఎన్నికలకు బక్క జెడ్సన్నైన నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. దీనికి గాను మార్చ్ 9వ తారీఖు వరంగల్, నల్గొండ, ఖమ్మం 3 జిల్లాల హెడ్ క్వార్టర్ ప్రెస్ క్లబ్లలో ఈ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య అంశాలు మేము ముందుకు తీసుకొస్తున్నా. ముఖ్యంగా ఇదో ఈరోజు ఆరోగ్య సంరక్షణ అనేది మొదటి పిల్లర్గా నేను పెట్టుకున్న 5 పిల్లర్స్గా నేను విభజించిన నా మేనిఫెస్టోను. ఇందులో ఆరోగ్య పరిరక్షణ, అందరికీ అందుబాటులో విద్య, ఉపాధి అవకాశాలు, 4వ స్తంభము చట్ట ప్రకారము న్యాయం, 5వది సామాజిక స్వేచ్ఛ, సామాజిక న్యాయం. మన కింది పోతే ప్రైవేట్ రంగంలో స్థానిక రిజర్వేషన్లు కల్పించే విధంగా నేను పోరాటం చేస్తా. యువత డ్రగ్స్, మాదక ద్రవ్యాల నుండి దూరం చేసే దిశగా అవగాహన కార్యక్రమాలు చేయడం, కార్పొరేట్ కోచింగ్ సెంటర్ల వసూళ్ల దంద అడ్డుకట్ట దిశగా కృషి చేయడం, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, మండలానికి ఒక ప్రెస్ భవనం, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి. అంతేకాకుండా 317 జీవో రద్దు, 46వ జీవో రద్దు చేసే దిశగా కృషి చేస్తా. అంతేకాకుండా రిటైర్డ్ అధికారులను తొలగించి అర్హులకు ప్రమోషన్లు, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు వచ్చే విధంగా కృషి చేస్తా. ఇందులో 2 లక్షల ఉద్యోగాల భర్తీ జాబ్ క్యాలెండర్ కొరకు నిత్యం పోరాటం చేస్తా. ముఖ్యంగా ఇందులో 58 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల రిటైర్మెంట్ వయోపరిమితి పెంచడం వల్ల ఈ 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళని మళ్ళీ తిరిగి 58 వయో తగ్గిస్తే 4 లక్షల ఖాళీలు పెరుగుతాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటుకై కృషి చేస్తా. ముఖ్యంగా ప్రతి జిల్లాలో కూడా ఈరోజు యూనివర్సిటీ ఉంది ఖమ్మం జిల్లాలో తప్ప. ఇక్కడ అశ్వరావుపేటకై దూర ప్రాంతాలకెళ్ళి వచ్చే గిరిజన బిడ్డలు, అనేకమైన పేద బిడ్డలు చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన యూనివర్సిటీ ఉండాలి అనేది దానికోసం కృషి చేస్తా. అంతేకాకుండా ఈ నేడు తెలంగాణలో సిండికేట్ రాజకీయాలకు అతీతంగా యుగాలు గడిచిన జనాలు మరవని మన మానవ నా కోసం నా గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ పెట్టడం జరిగింది. మన ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్ట భద్రుల అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా అనేది ఒకటి. మనం ఇంకా కొంచెం కిందికి వెళ్తే ఇంకా కిందికి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలోని పట్టభద్రుల ఆకాంక్షలపై చీకటి కమ్మిన వేళ, చెదరిన బతుకుల గోస, చిత్కరాలే ప్రతి చోట, గుప్పెడి మెతుకులకై వేట, ఈ ఆందోళనను పరిష్కరించేందుకు వారి భవిష్యత్ కోసం ఒక మార్గాన్ని నిర్దేశించడానికి నేను నా మనస్సులోని మాటలను వెల్లడిస్తూ ఈ మేనిఫెస్టోను సమర్పిస్తున్నాను. పట్టభద్రునైన నేను విద్య యొక్క ప్రాముఖ్యతను, మన భవిష్యత్తును రూపొందించడంలో విద్య పోషిస్తున్న పాత్ర అర్థం చేసుకున్నాను. నిజానికి మనకు విద్యావంతమైన, ఆరోగ్యవంతమైన, అర్థవంతమైన, ఉపాధి కలిగిన స్వావలంబన, సామాజిక సమానత్వ సత్యబద్ధత సమాజం అవసరం. సమాజంలో పౌరులందరూ ఆత్మగౌరవంతో జీవించాలి. మన బడ్జెట్లను తగ్గించి, మన నిల్వలను తగ్గించి ఉచితాల ద్వారా మనం మోసపోవద్దు. చట్టం పరిధిలోనే మనకు ఏది కావాలో నిర్ణయించుకోగలగాలి. ఒకవేళ చట్టసభకు నేను ఎన్నికైతే కొన్ని కీలక రంగాలపై దృష్టి పెడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. బక్క జెడ్సన్ అనే నేను, నాకు ఓటు వేయండి. శాసనసభల మండలిలో మీ తరపున నా వాణిని, శ్రేయస్కరమైన ఆరోగ్య సంరక్షణ, అందరికీ విద్య, ఉపాధి అవకాశాలు, చట్ట నియమం ప్రకారం న్యాయం, సామాజిక స్వేచ్ఛ, సామాజిక న్యాయం, ఆరోగ్య సంరక్షణ మొదటి పిల్లర్. ఆరోగ్య సంరక్షణ అనేది పౌరులందరి ప్రాథమిక హక్కు అని నేను విశ్వసిస్తున్నాను. ఇది అందరికీ అందుబాటులో సరసమైనదిగా మరియు నాణ్యతతో కూడినదై ఉండాలి. నేను ఎన్నికైతే తెలంగాణ బడ్జెట్లో ప్రజారోగ్యానికి ప్రస్తుతం ఉన్న 3% 20% పెంచి ఆరోగ్య సంరక్షణ శ్రేయస్సు కోసం పాటుపడతాను. ఇందుకోసం ప్రభుత్వంపై పోరాడి తద్వారా తెలంగాణ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచడానికి నేను అధిక ప్రాధాన్యతనిస్తాను. ఆరోగ్య సంరక్షణలో నేను దృష్టి పెట్టే అంశాలు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ బలోపేతం చేయడం, అత్యవసర సేవలను మెరుగుపరచడం, హెల్త్ వర్కర్స్ సంఖ్యను పెంచడం,
ప్రిమిటెంటివ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ని బలోపేతం చేయడం, అన్ని ఆసుపత్రులు సరసమైన ధరలకే మందులను అందుబాటులో ఉంచడం, ఆరోగ్య వ్యవస్థకు మద్దతు అందించడానికి ప్రైవేట్ రంగం మరియు ఎన్జిఓలను అనుసంధానం చేయడం, పరిశోధన ఆవిష్కరణను ప్రోత్సహించడం, టెలిమెడిసిన్ని ప్రోత్సహించడం, పారదర్శకత జవాబుదారితనాన్ని నిర్దేశించడం. మనమంతా తెలంగాణ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మెరుగుపరచగలమని, ప్రతి ఒక్కరికి న్యాయమైన నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో ఉండేలా చూడగలమని నేను నమ్ముతున్నాను. అందరం కలిసి ఆరోగ్యవంతమైన సంతోషకరమైన తెలంగాణను నిర్మించుకోవచ్చు. రెండవ పిల్లరు, అందరికీ అందుబాటులో విద్య. తెలంగాణలోని ప్రతి బిడ్డకు వారి నేపథ్యం లేదా సామాజిక ఆర్థిక స్థితిలో సంబంధం లేకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా నేను కట్టుబడి ఉన్నాను. తెలంగాణ బడ్జెట్లో 20% విద్యారంగానికి కేటాయించవచ్చును, కానీ నేడు విద్యారంగానికి బడ్జెట్లో కేవలం 5% మాత్రమే కేటాయింపు ఉంది. సమగ్ర విద్య, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుత మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో పెట్టుబడిని పెంచడం, అన్ని విద్యా సంస్థలలో శారీరక విద్య, క్రీడలను ప్రోత్సహించడం, ఒప్పంద ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత, స్కూల్ కాలేజ్ యూనివర్సిటీస్లలో మరియు పోస్టుల భర్తీని నిర్ధారించడం, వృత్తి విద్యను ప్రోత్సహించడం, పాలిటెక్నిక్ కళాశాలలను మెరుగుపరచడం, ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులపై నియంత్రణ, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు, అన్ని గురుకుల పాఠశాలలో కళాశాలలో విశ్వవిద్యాలయాల్లో ముఖ్యంగా బాలికల మహిళలకు సురక్షితమైన అభ్యాసన వాతావరణం కలిగి ఉండేలా చర్యలు, ఉపాధ్యాయులు విద్యార్థులలో డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడం, విద్యా సంస్థల అభివృద్ధి కోసం సిఎస్ఆర్ నిధులను ప్రోత్సహించడం, పారదర్శకత జవాబుదారితనాన్ని నిర్దేశించడం, ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత, హోంగార్డులకు ఉద్యోగ భద్రత, కులం మతం సంబంధం లేకుండా విద్యలో సమాన ప్రవేశం, ప్రభుత్వంలోని అన్ని రకాల ఉద్యోగులకు సకాలంలో జీతాలు, జీవో నంబర్ 46 మరియు 317 జీవోలపై రద్దుకై తగిన చర్యలు తీసుకోవడం, ప్రస్తుతం రాష్ట్రంలో 11 యూనివర్సిటీల్లో 873 అంటే 30% ఫ్యాకల్టీ మెంబర్స్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. 1977 ఫ్యాకల్టీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఈ కీలక రంగాలపై దృష్టి సారించడం ద్వారా తెలంగాణలో విద్యారంగాన్ని మెరుగుపరచగలమని, ప్రతి బిడ్డ పూర్తి సామర్థ్యాన్ని చేరుకునే అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను. అందరం కలిసి మన రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవచ్చును. ఉపాధి అవకాశాలు, వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, స్థిరమైన ఉద్యోగాలను సృష్టించే పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా తెలంగాణలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి నేను కట్టుబడి ఉన్నాను. వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, సుస్థిర పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం, నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడి పెట్టడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఆవిష్కరణను ప్రోత్సహించడం, మహిళలకు యువతకు ఉపాధిని కల్పించడం, ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడం, పారదర్శకత జవాబుదారితనాన్ని నిర్ధారించడం, ఈ కీలక రంగాలపై దృష్టి సారించడం ద్వారా తెలంగాణలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచగలమని, మరింత సంపన్నమైన సమలిత ఆర్థిక వ్యవస్థను సృష్టించగలమని నేను నమ్ముతున్నాను. అందరం కలిసి మన రాష్ట్రానికి మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో పార్ట్ టైం లెక్చరర్లను కాంట్రాక్ట్ స్టాఫ్గా గుర్తించడానికి, డిగ్రీ కళాశాలలో నష్టపోయి అర్హత కలిగి కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తాను. చట్ట నియమం ప్రకారం న్యాయం 4వ పిల్లర్. న్యాయ చట్ట నియమాల ద్వారా సమానత్వం, జవాబుదారితనం కోసం ఒక ఫ్రేమ్ వర్క్ని అందిస్తాను. శక్తివంతమైన స్థిరమైన సమాజానికై రూల్ ఆఫ్ లా మూలం స్తంభం. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సుకు దీన్ని ఉపయోగించాలి. ఈ విధంగా సుస్థిర చట్టం పాలనను సమర్థించడం ఎంతో అవసరం. పారదర్శక జవాబుదారితనం, మానవ హక్కుల పరిరక్షణ, అవినీతిని ఎదుర్కోవడం, రాజ్యాంగం పట్ల గౌరవం, అందరికీ న్యాయం లభించే అవకాశం, చట్టబద్ధమైన సంస్కృతిని ప్రోత్సహించడం, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలతో సహకారం, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీల జవాబుదారితనం, ప్రతి జిల్లా మండలంలో లీగల్ సర్వీస్ అథారిటీని ప్రోత్సహించడం. 5వ పిల్లర్ సామాజిక స్వేచ్ఛ, సామాజిక న్యాయం. స్థిరమైన సమాజ
జీవనానికి దారితీసే పౌరులందరికీ సామాజిక స్వేచ్ఛ, సమాన న్యాయం సాధించడం నా లక్ష్యం. సామాజిక స్వేచ్ఛ అనేది వ్యక్తులు తమను తాము స్వేచ్ఛగా వ్యక్తీకరించుకోవడానికి, ఎంపికలు చేసుకోవడానికి, అణిచివేత లేదా వివక్ష భయపడకుండా సామాజిక రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనడానికి కలిగి ఉన్న స్వేచ్ఛ. ఇది వ్యక్తిగత హక్కుల పరిరక్షణ, సమానత్వాన్ని ప్రోత్సహించడం, సమగ్రమైన సహనంతో కూడిన సమాజాన్ని పెంపొందించడం వంటి వాటిని కలిగి ఉంటుంది. రాజకీయ అణచివేతలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, స్థూల అవకతవకలపై నేను అనేక పిటిషన్లను కేంద్ర ఏజెన్సీలకు, గవర్నర్లకు సమర్పించాను. ఇది మీకు తెలిసిన విషయమే. మానవ హక్కులను, సామాజిక న్యాయాన్ని ఉల్లంఘించిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అంతేకాదు, బలహీనమైన వర్గాలకు రాజకీయ హత్యలను కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. శాసన మండలి అభ్యర్థిగా తెలంగాణలో సామాజిక స్వేచ్ఛను నిలబెట్టడానికి నేను కట్టుబడి ఉన్నాను. సమానత్వాన్ని ప్రోత్సహించడం, సోషల్ లిబర్టీని రక్షించడం, వివక్షను ఎదుర్కోవడం, సామాజిక న్యాయానికి మద్దతు ఇవ్వడం, మానవ హక్కుల కోసం వాదించడం, భద్రతను భరోసా కల్పించడం, అన్ని స్థాయిలలో పౌర నిష్క్రియతను ప్రోత్సహించడం, అట్టడుగు వర్గాలకు సాధికారతను కల్పించడం, గౌరవప్రదమైన సంస్కృతిని నిర్మించడం, సమ్మలీనత సమాజాన్ని రూపొందించడం, సామాజిక స్వేచ్ఛను సమర్థించడం ద్వారా మనం పౌరులందరికీ హక్కులను, స్వేచ్ఛలను గౌరవించే విలువైన సమాజాన్ని నిర్మించగలము. అందరికీ సమానత్వం, అందరికీ న్యాయం కలుపుకుపోవడాన్ని సోషల్ లిబర్టీ ప్రోత్సహిస్తుంది. కలిసికట్టుగా సామాజిక స్వేచ్ఛను నిలబెట్టి వ్యక్తులు గౌరవంగా జీవించగలిగే సామాజిక తెలంగాణను మనం సృష్టించగలం. నేను పౌరుల ఆందోళనను లెజిస్లేటివ్ కౌన్సిల్ను తీసుకువెళ్తాను. చట్టం యొక్క చక్రంలో పౌరుల అవసరాలను తీర్చడానికి చట్ట రూపకల్పనను ప్రభావితం చేస్తాను. తెలంగాణ బార్ కౌన్సిల్కు మెరుగైన మౌలిక సదుపాయాల కోసం ఖమ్మం బార్ కౌన్సిల్ అసోసియేషన్ అభ్యర్థనపై నేను కృషి చేస్తాను. గురుకుల పాఠశాలల్లో సంరక్షణకుని అవసరం, సెలవు డ్యూటీ తర్వాత ఆఫ్, శాశ్వత భవనాల తదితర సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తాను. నేను నెలవారీ జూమ్, వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సమావేశాలను నిర్వహిస్తూ నియోజకవర్గంలోని ప్రభుత్వులందరికీ అందుబాటులో ఉంటాను. నా యొక్క పూర్తి వివరాలు, పూర్వం నేను వరంగల్ జిల్లా కాజీపేట మండలం మణికొండ గ్రామంలో ఉన్నాను. జిల్లా ఎన్ఎస్వై, నా రాజకీయ ప్రవేశం 1989 జిల్లా ఎన్ఎస్వై కార్యదర్శిగా, ఎన్ఎస్వై రాష్ట్ర కార్యదర్శిగా, ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శిగా నిర్వహణ, అంతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏపీ కోఆపరేటివ్ కార్పొరేషన్ వికలాంగుల చైర్మన్ క్యాబినెట్ ర్యాంకులో గురుతర బాధ్యతలను నెరవేర్చాను. ఏపీ యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేశాను. తమిళనాడు ఇన్ఛార్జిగా, ఎల్ఆర్ఓగా, జెడ్ఆర్ఓ కేరళగా, ఎన్నికల కోఆర్డినేటర్ కర్ణాటకలో, ఎన్నికల కోఆర్డినేటర్ జెడ్ఆర్ఓ తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా బాధ్యతలు, కార్యదర్శిగా, తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా, ఏపీఆర్ఓ జార్ఖండ్ కాంగ్రెస్గా నేను ఎన్నో సేవలు కాంగ్రెస్ పార్టీకి 34 సంవత్సరాలు నేను అందించడం జరిగింది. ఇలా ఎన్నెన్నో పదవులు అలంకరించి ఆ పదవులకు అలంకారంగా నిలిచి సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేటి వరకు పేదల ఆశయ సాధన కోసం అహర్నిశాలు కృషి చేస్తున్నాను. నన్ను బలపరిచి నా మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేయాలని, శాసనసభలో మీ వాణి బలంగా వినిపించడానికి నాంది పలకాలని కోరుతున్నాను. కొన్ని ఇది మీ సమస్యల పరిష్కారం కోసమే ఒక హెల్ప్ లైన్ నంబర్ కూడా పెట్టాను. అందులో 1800-3151-5556 మీరు సంప్రదించగలరు. కొన్ని పిటిషన్లు, ఇది బి రవీంద్ర సేన గారు అమెరికాకి వెళ్ళి, నేను నా బుక్ ఎవరి పాలయ్యారో తెలంగాణ దాని గురించి ఆయన ముందు మాటగా ఆయన రచించినటువంటి విషయము. దీనికి మనం ఇంకా కిందికి వెళ్తే ఇది ఏ విధంగా యూనివర్సిటీ లెవెల్లో దాని తెలుగు అనువాదము, ఇక్కడికి వెళ్ళి ఇంకా మనం కిందికి వెళ్తే మనం నేను వేసిన కొన్ని 100 కేసులు, ఏవైతే ముఖ్యమైన కేసులు నేను వేసినానో అవి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మరి ఇది ముందు వరుసలో ఉన్నటువంటిది, ఏమేమి కేసులు వేసిననేది మనం ఇంకా కొంచెం కిందికి వెళ్తే, మరి మొదటి పిటిషను కెళ్ళి 100 పిటిషన్ల వరకు నేను కొన్ని ఇందులో మీకు మీ గమనంలోకి తీసుకురావడానికి అని చెప్పి నేను ఓటర్ మహాశయుల ముందు ఉంచడం జరిగింది. మరి ఇంకా మన కిందికి వెళ్తే, ఇంకా కిందికి ఇక్కడ మొదటి కేసు ఇది, జాయింట్ డైరెక్టర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు రంగారెడ్డి
ఏదైతే మన డ్రగ్స్ కేసు, కేటీఆర్ పైన డ్రగ్స్ కేసు ఎన్ఫోర్స్మెంట్ ఈడీకి ఇవ్వడం జరిగింది. దీని మీద అంతేకాకుండా ధరణి పోర్టల్ పైన ఇవ్వడం జరిగింది. ధరణి పోర్టల్ ఇది 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 ఢిల్లీలో ఇవ్వడం జరిగింది. కొంచెం పైకి ఇది ఢిల్లీలో ఇవ్వడం జరిగింది. ఇందులో ఏవైతే కల్వకుంట్ల కవిత పైన మన ఆమె ఆస్తుల పైన అప్పుడు నేను ఫిర్యాదు చేయడం జరిగింది పైకి. ఇవన్నీ వాళ్ళ ఆస్తుల ఆస్తుల చిట్టా ఇది. ఇది కొంచెం కింది ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన అప్పుడు ఏది వాళ్ళు కొన్న ఫ్లైట్ పైన కుట్ప్రోకో పైన వాళ్ళకు ఇవ్వడం జరిగింది. దీనిపైన ఫ్లైట్ కొనాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇది ఈడీ ఎంక్వైరీ. మరి రింగ్ రోడ్డు, హైదరాబాద్ రింగ్ రోడ్డు మరి ఐఆర్బి ఇన్ఫాక్ ఇవ్వడం, దీనివల్ల తెలంగాణ రాష్ట్రం 2 కోట్లు నష్టపోయిందన్న. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అది అదే విధంగా కొనసాగుతూ ఉంది. ఇది ఈడీకి ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ 12 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అక్రమంగా కొన్నదని